ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అవినీతిపై ప్రశ్నిస్తే అంబటి రాంబాబుపై చర్యలు తప్పవు అనటం దురదృష్టకరం. విలేకరుల సమావేశంలో రామి వెంకటరమణ ధ్వజం. ఘనంగా ఎంఎస్ఎస్ వర్ధంతి వేడుకలు. ఆత్మహత్య చేసుకుంటున్న బ్రాహ్మణులను ప్రభుత్వమే ఆదుకోవాలి. సత్తెనపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు, అభివృద్ధిపై ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలనటం దురదృష్టకరమని ఈరోజు గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో గుంటూరు పార్లమెంట్ పార్టీ ఇన్ఛార్జ్ రావి వెంకటరమణ, ఎమ్మెల్యే ముస్తఫా, కిలారు రోసియా, సుచరిత పలువురు నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు అంబటి రాంబాబు గారు వారి నియోజకవర్గంలో సత్తెనపల్లి ప్రాంతానికి సంబంధించి జరుగుతున్న దురాగతాల మీద, అన్యాయాల మీద, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంది, అన్యాయం జరుగుతూ ఉంది, పేద ప్రజలకు సంబంధించిన భూములు లాక్కునే కార్యక్రమం జరుగుతూ ఉంది, కాంట్రాక్టులకు సంబంధించి పెద్ద ఎత్తున కమిషన్ల వ్యవహారంలో ఆ ప్రాంతాన్ని ఎవరు రాకుండా దోచుకునే కార్యక్రమం నడుస్తూ ఉంది, పెద్ద ఎత్తున క్రిమినల్ లాంటి వ్యాపారాలు ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి దానికి సంబంధించి వచ్చిన వార్తల మీద సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో ఒకటి పద్దా చేయటం అంటే ఇది ఏంటంటే వాళ్ళు వాళ్ళకి ఏం చేయాలి అర్థం కావట్లేదు. అసెంబ్లీలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. అంటే మన అన్నంలో కూర లేకుండా ఎట్లా ఉంటుందో ఆ విధంగా సప్పగా ఉంటుందని అట్లా చెప్తున్నా, ఆ విధంగా అక్కడ నడుస్తుంది అన్నమాట. ప్రజా సమస్యలు వదిలి పెట్టేసేసి ఎంతసేపుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బద్నాం చేయాలా, ఏ విధంగా చేయాలి అది ఒకటే తప్ప వేరేది లేదు. ఇప్పటికైనా సరే ఎవరైనా మన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు అంటాం, ఎవరైనా అంటాం, కానీ ఇవాళ గతంలో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ప్రతి ఎమ్మెల్యేకి కూడా ఆయన ఫండ్స్ ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఎమ్మెల్యేకి ఆ ఫండ్స్ లేవు, మాకేం ఫండ్స్ లేవు, ఊరినే పోటో రావటం. ఇవాళ నీళ్ళు కోడెల శివప్రసాద్ గారి మీద అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు చేశారని నిన్నంతా అసెంబ్లీలో చర్చించడం చాలా శోచనీయమైన విషయం. ఈరోజు సత్తెనపల్లి కానీ నర్సరావుపేట కానీ తీసుకుంటే అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు, అదేవిధంగా మనం చూసాం రైల్వే కాంట్రాక్టర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చినటువంటి వాటికి కూడా కాంట్రాక్టులు పర్సంటేజ్లు ఇవ్వందే పని జరగనివ్వనటువంటి పరిస్థితి అక్కడ జరుగుతూ ఉంది. సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకుడు కూడా అసెంబ్లీని బైకాట్ చేయడం మనందరం కూడా చూసాం. దానికి కారణం మరి ఎమ్మెల్యేలందరినీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు 21 మందిని మరి పశువులు సంతలో పశువులాగా కొనుగోలు చేసిన తెలుగుదేశం పార్టీ దాని మీద వైఖరి చెప్పకుండా వాళ్ళు అసలు మేము కొన్నారా లేదా, లేదు మా ఎమ్మెల్యేలు మీరు తీసుకున్నారా లేదా, మా ఎమ్మెల్యేలకి మీరు మినిస్ట్రీ పదవులు ఇచ్చారా లేదా అనేది ప్రజలకి తెలియజేయకుండా, ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మీరు అందరినీ కొన్నారు కానీ దాని వైఖరి మీద చెప్పకుండా ఈరోజు రాంబాబు గారు ఏదో చెప్పారని ఒక మాట తీసు. మాజీ మంత్రి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు 16వ వర్ధంతి టీడీపీ శ్రేణులు మంగళగిరిలో ఘనంగా నిర్వహించారు. అనంతరం బస్టాండ్ సెంటర్లోని ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో కోటేశ్వరరావు సేవలను పలువురు నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వర్ధంతి సభలో తాడికొండ మార్కెట్ యార్డు చైర్మన్ బెల్లంకొండ నరసింహారావు, పోతినేని శ్రీనివాసరావులు మాట్లాడారు. ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడల్లా నేను మంగళగిరి సమాచారం అక్కడ చెప్తా ఉంటాను. ఆ చెప్పే సమాచారం ఏంటంటే మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఎన్ని ఒడిదొడికి వచ్చినా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మిత్రపక్షాలకి సీటు ఇచ్చి మనకి సీటు ఇవ్వకపోయినా ఎంత నిబద్ధతగా ఉన్నటువంటి పార్టీ అధినాయకుడైనటువంటి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు ఈ యొక్క మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఈ ప్రాంతంలో పార్టీని నిలబెట్టారో అదే నిబద్ధతతోటి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం పెద్ద నాయకులు, ఉపనాయకులు, మరి గ్రామాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఆనాటికి ఈనాటికి కూడా ఇంత పట్టుస్థాపన నియోజకవర్గంగా ఉన్నటువంటి 16వ వర్ధంతిని ఈ రోజున మనం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో డాక్టర్ గారి సంతన సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వర్ధంతి సభలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ మండల పరిషత్ ఫ్లోర్ లీడర్ నరసింహారావు, జిల్లా ఉపాధ్యక్షుడు దానబోయిన సుందర్రావు యాదవ్ ఇన్ఛార్జి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పథకాలు బ్రాహ్మణులకు సరిగ్గా అందటం లేదని, పథకాల ప్రచారంపై ప్రస్తుత కార్పొరేషన్ చైర్మన్ బ్రాహ్మణులతో అవగాహన కార్యక్రమం చేపట్టడం లేదని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, బ్రాహ్మణ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వహణ అధ్యక్షులు ముత్తనపల్లి శివప్రసాద్ మీడియాతో ప్రసంగించారు. సరైన అవగాహన లేక మరి ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారు వాటిని మళ్ళీ పబ్లిసిటీ చేయక మరి బ్రాహ్మణులకు ఆ పథకాలకు సకాలంలో అందించడం కారణంగా మనోవేదన చెందుతున్నటువంటి బ్రాహ్మణులు చాలామంది మనోవేద చెంది మరి ఈరోజు మరి అనంతపురం జిల్లా కర్నూలు జిల్లాలో ఒక అతను మరణించడం జరిగింది. అలానే మన విశాఖపట్నం జిల్లాలో ఒక అతను మరణించడం జరిగింది. మరి ఈ మరణాలకు కారణమైనటువంటి కార్పొరేషన్ మీద మరి మేము అడుగుతూ ఉన్నాము. మరి ఈ పథకాలు మరి ఎందుకు కుంటుపడుతున్నాయి? ఈ యొక్క ఇప్పుడు వచ్చినటువంటి చైర్మన్ గారు ఏం చేస్తూ ఉన్నాడు? మరి గతంలో ఉన్నటువంటి చైర్మన్ మన ఆరోపణలతో ఆయన తొలగించడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కార్పొరేషను మరి ఏ స్థాయికి దిగదారుతుందో, మరి ఈ బ్రాహ్మణుల కోసమే ఏర్పాటు చేసినటువంటి ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ మీద మరి నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టి సాగించి గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో కళ్యాణ్ ఉత్సవ 2017 రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోన శిశిధర్, ఎమ్మెల్సీ రామకృష్ణ, జిల్లా పరిషత్ చైర్మన్ జయని మోహన్ ప్రసంగించారు. ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండాలి. మనం సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాం, క్రిస్మస్ పండుగ చేస్తున్నాం, రంజాన్ పండుగ చేస్తున్నాం. కూచిపూడి మన రాష్ట్రం నృత్యం కాబట్టి దానిని ప్రోత్సహిస్తూ, అలాగే జానపద నృత్యాలని జానపద కళలను కూడా ప్రోత్సహిస్తూ, ప్రతి గ్రామంలో ఏ కళ అయితే ఉంటే ఆ కళల్ని మనం ప్రోత్సహించే విధంగా మనం అన్ని కార్యక్రమాలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు. ఇంతటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కుతస్థమానం మార్కులు, చదువు, ర్యాంకులు గోడ కాకుండా దీన్ని కూడా చదువులో భాగంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు చదువులో కూడా మనం చురుగ్గా ఉండేటటువంటి అవకాశం ఉంది. మంగళగిరి మండల పరిషత్ షాపింగ్ కాంప్లెక్స్ వేలంపాటల టెండర్ ప్రక్రియ ప్రారంభమయ్యాయి. వీటికి 23వ తేదీ వేలంపాటలు జరుగుతాయని ఎంపీడీఓ సువార్త తెలిపారు. వైఎస్ఆర్ పాతూరు నాగభూషణం కాంప్లెక్స్ లోని 51 షాపులకు గాను 237 టెండర్ దాఖలు చేసినట్లు ఎంపీడీఓ ఇన్ఛార్జ్ సువార్త తెలియజేశారు. 23వ తేదీన వేలంపాటలు జరుగుతాయని, కోర్టు కేవలం 2 దుకాణాలకు మాత్రమే 31 తేదీ వరకు గడువు ఇచ్చిందని తెలియజేశారు. ఎలాంటి తప్పుడు వదంతులు నమ్మవద్దని, యథాతథంగా షాపుల వేలం నిర్వహించడం జరుగుతుంది అని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ తెలిపారు. నేటి సాయంత్రం 5 గంటలలోపు టెండర్ దాఖలు, సీల్డ్ కవర్స్తో దరఖాస్తులను డ్రాఫ్ట్ బాక్స్లో వేయాలని తెలిపారు. 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి వేలంపాట జరుగుతుందని తెలియజేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డులకు, పారిశుద్ధ్య కార్మికులు జీతాలు వెంటనే చెల్లించాలని ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమం జీజీహెచ్ ఎదుట చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నగర కార్యదర్శి మాల్యాద్రి మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు. మరి స్థానికంగా పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డుకి జీతాలు 7 నెలలు బకాయి ఉన్నారు. అట్లాగే పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులు కూడా జీతాలు పెండింగ్లో ఉన్నాయి. దీనికి సంబంధించి అనేక సార్లు కూడా వినతిపత్రం ఇచ్చాం, ఏఐటీసీకి ఆందోళన కూడా చేశాం, లేబర్ కమిషన్ గారి సమక్షంలో కూడా చర్చలు జరిగినాయి. చర్చల్లో కూడా కాంట్రాక్టరు మరి జీతాలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నాడు. కార్మికుల జీతాలని సమగ్రాసుపత్రి అభివృద్ధి నిధుల్లో నుంచి వాళ్ళ జీతాలు వెంటనే చెల్లించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.